నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 సెప్టెంబర్ నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 సెప్టెంబర్ నెలకి మకర రాశి ఫలితాలు. నవగ్రహాలు కూడా 12 రాశుల్లోనూ సంచారం చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా వాళ్ళు ఒక చోట కూర్చోరు. ఈ నవగ్రహాలు కూడా తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ఆ తిరుగుతున్నప్పుడు ఆ రాశుల్లో ఆయా గ్రహముల యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంచార ప్రభావం ఈ మకర రాశి మీద ఎలా ఉంటుంది అని ముందుగానే తెలుసుకొని అనుకూలతగా ఉన్నా అననుకూలతగా ఉన్నా తగినటువంటి యొక్క జాగ్రత్తలు ముందుగానే మనం తీసుకోవటానికి ఉపకరించేటువంటివి రాశి ఫలితాల కార్యక్రమం. అంతేగాని భయాందోళన చెందించడానికి, చాలా భయపెట్టడానికి మాత్రం ఇది కాదు అని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు నవగ్రహాల్లో గురుగ్రహం మంచిది, పెద్దది, గొప్పవాడు కాబట్టి ఆయన యొక్క సంచారం మకర రాశి వారి మీద ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకుందాం. మకర రాశి వారికి గురువు 11 అంటే లాభంలో వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. సువర్ణమూర్తిగా ఉన్నాడు, లాభంలో సంచరిస్తున్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇంకేం కావాలి మకర రాశి వారికి? ఏళ్ళనాడు శని అదనేదని మీరేం భయపడాల్సిన పని లేదు. గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మకర రాశి వారికి. అన్ని రంగముల వారికి కూడా చాలా శుభాధిక్యతగా ఉంటుంది, ధనాదాయం బాగా ఉంటుంది, సంతానాభివృద్ధి ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ప్రణాళికలను రచిస్తారు. రాబోయేటువంటి యొక్క 2-3 నెలలలో ఆ ఫలితాన్ని ఇస్తాయి అవి. తర్వాత గృహంలో వివాహాది శుభకార్యాలు నిర్వహణకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఏ నవంబరు ఫిబ్రవరిలో అవి సానుకూలతకు వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. తర్వాత మీ మంచి మాట తీరుతో ఎదుటివారిని ఆకర్షిస్తారు. సర్వకార్య జయం జరుగుతుంది, దాని మూలంగా కార్యసిద్ధి జరుగుతుంది. ఇది ఈ మకర రాశి వారికి గురుగ్రహ సంపూర్ణ యోగకారం. ఆయన ఇచ్చేటువంటి యొక్క సంచారంలో మీకు కలిగించేటువంటి యొక్క శుభ పరిణామములు. శనిగ్రహ సంచారం ఎలా ఉంది? శని ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నారు? శని ధనుర్రాశిలో సంచరిస్తున్నాడు. ధనుర్రాశి ఇప్పుడు మనం చెప్పుకునే మకర రాశికి ఏమవుతుంది? 12 రాశి అవుతుంది, వ్యయ రాశి. అయినప్పటికీ కూడా వ్యయంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు శని. ఇదే మనం గమనించాలి. ఆయా 12 ఉన్నాడండి శని కాబట్టి, 7 శనిలో ఉన్నామండి, ఏం కలిసి రాదండి అదండి. భయపడాల్సి చాలామంది భయపడాల్సిన పని లేదని చెప్తున్నాను నేను. ఎందుకని ఆ శనిగ్రహం సువర్ణమూర్తిగా ఉన్నాడు, వ్యయంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఆ సంచారం మంచిది. శని పూర్ణ శుభుడుగా ఉన్నాడు మీకు ఈ రాశి వాళ్ళకి. ఏలినాడు శని దోషం అనేటువంటిది మకర రాశి వారికి రహితమైంది, ఉండదు, భయాందోళన చెందవలసిన పని లేదు. ఎందుకంటే శని సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి. కార్యజయం జరుగుతుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. తర్వాత బీపీలు ఇవన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి, ఏమీ పెరగవు. ఉత్సాహంగా కార్యక్రమాలు నెరవేరుస్తారు ఈ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఈ నెలలో, సెప్టెంబర్ నెలలో. ఇంకా రాహు సంచారం, ఇప్పుడు గురు సంచారం బాగుంది, సువర్ణమూర్తిగా ఉన్నాడు. శనిగ్రహం కూడా సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. ఇప్పుడు మీకు మనకి నెక్స్ట్ రాహు. రాహుగ్రహం 6 రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి పూర్తి శుభుడు. అన్ని రంగముల వారికి కూడా యోగదాయకమైనటువంటి యొక్క మాసం ఈ యొక్క సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి. అటు కేతువు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు? కేతువు వ్యయంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కూడా చాలా బాగా ఉంది. ఈ మకర రాశి వాళ్ళకి గురు సంచారం బాగుంది, శని సంచారం బాగుంది, రాహు సంచారం బాగుంది, కేతు సంచారం కూడా చాలా బాగా ఉంది. రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు తప్పకుండాను. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటట్టుగా చేస్తాడు. ఇక రవి సంచారం ఎలా ఉంది? మొట్టమొదట 1 సెప్టెంబర్ నుంచి 17 వరకు కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. 8 సంచరిస్తూ ఉంటాడు. 8 సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి, అయితే రవికి సింహరాశి, ఆయనే ఆ రాశ్యాధిపతి కాబట్టి
అంత అనుకూలం లేకపోయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి యొక్క బాధలు మాత్రం ఏముండవు, సామాన్యంగా ఉంటాయి. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే 18 సెప్టెంబర్ తర్వాత నుంచి అంటే ఆ నెలాఖరు వరకు కూడా కన్యారాశిలో 9 సంచరిస్తూ ఉంటాడు కాబట్టి 9 సంచారం సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాయి. మొత్తం మీద రవి యొక్క సంచారం పెద్దగా అనుకూలం చెప్పడానికి వీల్లేదు, సామాన్యమైన ఫలితాలుగా ఉంటాయి. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం ఈ రాశి వాళ్ళందరూ కూడా చదువుకోవటం మంచిది. తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉంది. 1 నుంచి 23 వరకు కూడా సింహరాశిలో 8 సంచరిస్తూ ఉన్నాడు. 8 కుజుడి యొక్క సంచారం అంత అనుకూలత కాదు. కనుక ఈ 1 నుంచి 23 ఆల్మోస్ట్ ఆల్ ఈ నెలలో ఎక్కువ భాగం 1వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం బాగలేదు. 24 నెలాఖరు వరకు కూడా ఆ వారం రోజులు కూడా కన్యలో సంచరిస్తూ ఉంటాడు. 9 సంచారం అది, కాబట్టి శుభ వ్యయం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ కుజుడు గ్రహం అంత అనుకూలంగా లేడు కాబట్టి కుజుడి యొక్క స్తోత్రం కూడా చదువుకోండి. కుజస్తోత్రం లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మీ ఇష్టం, ఏదైనా సరే. తర్వాత బళ్ళని నడిపేటప్పుడు కూడా కొద్దిగా వేగం తక్కువగానే నడుపుతూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. శుక్రగ్రహ సంచారం 1 నుంచి 10 సింహంలో 8 అంత అనుకూలమైనటువంటి ఒక సంచారం కాదు శుక్రుడు గ్రహం కూడా. అయితే 11 నెలాఖరు వరకు కూడా కన్యలో 9 భాగ్యంలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు, చాలా బాగా ఉంది. కాబట్టి 1 నుంచి 10వ తారీఖు వదిలేసేస్తే 11 నెలాఖరు వరకు కూడా శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు, శుభయోగాన్ని పట్టిస్తాడు. కాబట్టి గ్రహ సంచార పరిస్థితులను బట్టి అన్నీ కూడా బాగా ఉన్నా సోదరులతో కుటుంబ సభ్యులతో మిత్రులతో మాట పట్టింపులు వచ్చేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి సంయమనం పాటించండి, మిత భాషణం చాలా మంచిది ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి. ద్వితీయార్థంలో అంటే 11-12వ తారీఖు దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా చాలా బాగా ఉంది, అన్ని రకాలుగానూ బాగుంటుంది. ఉద్యోగస్తులకి 15వ తారీఖు తర్వాత నుంచి బాగా ఉంటుంది. విద్యార్థులకి పర్వాలేదు, గురుబలం బాగా ఉంది కాబట్టి వాడు బాగుంది. శనిబలం బాగా ఉంది, గురుశనులిద్దరు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. వ్యాపారస్తులకి పర్వాలేదు, మంచి లాభాలే ఉంటాయి, టర్న్ ఓవర్లు కూడా బాగుంటాయి. ఎందుకంటే గురువు యొక్క శని యొక్క ఫలితములు బాగున్నాయి కాబట్టి. అలాగే వ్యవసాయదారులకి దిగుబడి బాగా ఉంటుంది. కళాకారులందరికీ కూడా 11 తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే స్త్రీలకి 11వ తారీఖు తర్వాత నుంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక మాసాధిపతులు ఈ మాసంలో ఒక్కొక్క నక్షత్రానికి ఎలా ఉంటుంది అని చెప్పాననే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఇదిగో ఈ మకర రాశిలో ఉంటుంది. శని అధిపతిగా ఉంటాడు. శని అనగానే మనకి పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతాయి అని అర్థం. ఆలస్యంగా పనులు జరుగుతాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి శని స్తోత్రం చదువుకోండి, చాలా మంచిది. అలాగే శ్రవణ నక్షత్రం వారికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు, శుక్రుడు అధిపతి. కాబట్టి శుక్రుడు యొక్క ఫలితములు ఎలా ఉంటాయి, గృహంలో శుభకార్యాలు చేయటం, తర్వాత చక్కగా కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, అలాగే భూగృహలాభాలు, పరీక్షలలో జయం, గృహ జీవితానందం, ఇవన్నీ కూడా కలిగిపోతున్నాయి. ఈ యొక్క శ్రవణ నక్షత్రం వారికి శుక్రుడు అధిపతిగా ఉండటం మూలంగా లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయండి అమ్మవారికి. ధనిష్ట నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు, అసలు నక్షత్రానికి అధిపతి కూడా వాడే. కాబట్టి ఆ కుజుడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ నెలలో కొద్దిగా పొలాలు లేకపోతే స్థలాలు లేకపోతే ఏ తోటలు ఇలాంటివి కొందామనేటువంటి యొక్క అభిప్రాయాలు ధనిష్ట నక్షత్రం వారికి కలుగుతాయి. ఏది 3, 4 పాదాల వారికి. అలాగే కుజుడు సంబంధమైనటువంటి యొక్క విశేషాలు కాబట్టి ఇది రక్త సంబంధమైనటువంటి ఎలర్జీలు వ్యాధులు కూడా ఊరికనే అలా కనపడేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక వీరు కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. ధనిష్ట నక్షత్రం వారికి అన్నీ ఆనందదాయకంగా ఉంటాయి. అదృశ్య సంఖ్య 6. నవగ్రహాలు కూడా
ఏకాదశ స్థానంలో ఉండి అటువంటి ఫలితాన్ని ఇదిగో ఈ మకర రాశి వారికి సంప్రాప్తింపజేయాలి అని చెప్పిన పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖినో భవంతు స్వస్తి.